జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇరాన్లో హిజాబ్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డుపైకి వచ్చి హిజాబ్కు వ్యతిరేకంగా నిరసన తెలపడమే మతోన్మాద ఛాందసవాద ఇరాన్లో చారిత్రక ఘట్టం. ప్రజాగ్రహానికి తల వంచిన అక్కడి పాలకులు హిజాబ్ వేసుకోని మహిళల్ని రాచి రంపాన పెడుతున్న పోలీసు వ్యవస్థను రద్దు చేసింది. ఇది మంచి పరిణామమే, కానీ ప్రజల నుంచి ఇంకా వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. వీటన్నిటి నేపథ్యంలో అక్కడి సైనికుల కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వారే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. హిజాబ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళల గుప్తాంగాలు, జననాంగాలను కాల్చుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంతేకాదు, ప్రాణాలు తీస్తున్నారు. సైనికులు సైతాన్లుగా మారుతున్నారు. ఇవి మేమంటున్న మాటలు కాదు. సైనికుల చేతిలో గాయాల పాలైన వారు, ప్రాణాలు కోల్పోయిన మహిళల్ని పరిరక్షించిన వైద్యులు చెబుతున్న మాటలివి. అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది, అక్కడి సైనికులు ఎలాంటి కిరాతకాలకు ఒడిగడుతున్నారో చూద్దాం. ఇది సున్నితమైన అంశం, అందుకే అక్కడి దారుణాలకు సంబంధించిన చిత్రాల్ని మేము మీకు చూపించలేం. సైనికుల కిరాతక చర్యల్ని నా మాటల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విన్నపం. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇరాన్ ఒక ఇస్లామిక్ దేశం. మత ఛాందసం మత మౌఢ్యానికి నిలువెత్తు రూపం. తరతరాలుగా వీటికి అక్కడ ప్రజలు బానిసలైపోయారు, ముఖ్యంగా మహిళలు. ఈ దేశంతో పోల్చితే పాకిస్తాన్ కాస్త బెటరని మనం చెప్పుకోవచ్చు. మతాచారాలకు ఎక్కడ ఎవరు ఏ పరిస్థితుల్లోనైనా భంగం కలిగిస్తే వారి బతుకు దుర్భరం. నిన్న మొన్నటి వరకు ఎవరైనా మహిళ హిజాబ్ లేకుండా ఇంటి నుంచి బయటకు వస్తే వారిని పట్టుకొని శిక్షలు విధించేందుకు ప్రత్యేకంగా ఒక పోలీసు వ్యవస్థ ఉండేది. కొన్నాళ్ల క్రితం మెహ్సా అమిని అనే ఓ మహిళను హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని కొట్టి చంపేశారు. దీంతో ఇరాన్లో ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఓ అడుగు వెనక్కి తగ్గిన ఇరాన్ సర్కార్ మోరల్ పోలీసింగ్ వ్యవస్థను రద్దు చేసింది. అయినా ఇంకా హిజాబ్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల పట్ల అక్కడి సైన్యం దారుణాలకు పాల్పడుతోంది. హిజాబ్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్న వారిపై సైనికులు పోలీసులు కిరాతకాలకు ఒడిగడుతున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సైనికులు పోలీసుల దాడుల్లో కొంతమంది మహిళలు గాయపడి చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరారు. వారిని పరీక్షించిన వైద్యులు అవాక్కయ్యారు. మహిళల గుప్తాంగాలు, జననాంగాలపై గాయాలను చూసి షాక్ అయ్యారు. అనుకోకుండా అయిన గాయాల, కావాలనుకుని చేసిన గాయాల అనేది పరిశీలించారు. పరిశీలనలో తేలిన నిజాలు చూసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. సైన్యం మహిళా నిరసనకారులే టార్గెట్గా చేసిన దారుణాలుగా డాక్టర్లు నిర్ధారించుకున్నారు. మహిళల్ని మెడ నుంచి మోకాల వరకు టార్గెట్ చేసి షాట్గన్తో పెల్లెట్స్ అంటే రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారని చెబుతున్నారు. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టడంతో ప్రపంచమే విస్తుపోతోంది. హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో గాయపడిన వారికి ఇరాన్లోని చాలామంది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారని గార్డియన్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ స్పష్టం చేసింది. అక్కడి సైనికులు పోలీసులు వారిని అరెస్టు చేయకుండా ఉండడానికే మహిళలకు రహస్యంగా ట్రీట్మెంట్ చేస్తున్నారట. ఇరాన్ సైన్యం మహిళల జననాంగాలను టార్గెట్ చేసి రబ్బరు బుల్లెట్లు ప్రయోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మహిళలకు వైద్యం చేస్తున్న డాక్టర్లు చెప్పారని గార్డియన్ తెలియజేసింది. చికిత్స కోసం వచ్చే మహిళల మెడ నుంచి మోకాల వరకు మాత్రమే గుప్తాంగాలు, జననాంగాలపై గాయాలు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారని స్పష్టం చేసింది. ఇరానియన్ ఆర్మీ సెక్యూరిటీ అధికారులు పురుషులతో పాటు మహిళల్ని వేరువేరుగా టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా స్త్రీల సౌందర్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఇరాన్లోని ఇస్పహాన్ ప్రావిన్స్కు చెందిన ఒక వైద్యుడు తెలిపాడని ది గార్డియన్ సంస్థ ఒక వార్త రాసింది. నేను ఒక 20 ఏళ్ల యువతకి ట్రీట్మెంట్ చేశాను. ఆమె జననాంగాల్లో 2 పెల్లెట్స్ కనిపించాయి. తొడ లోపలి భాగంలో 10 రబ్బర్ బుల్లెట్లు ఉన్నాయి. వాటిలో 8ని నేను తొలగించాను, కానీ 2 మాత్రం పెద్ద సమస్యగా మారాయి అని మరో డాక్టర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆమెకు జననాంగంపై ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశాడట. తాను నిరసన తెలుపుతున్నప్పుడు దాదాపు 10 మంది భద్రతా అధికారులు చుట్టుముట్టి ఈ దారుణానికి పాల్పడ్డారని గాయపడిన మహిళ డాక్టర్కు చెప్పిందని తన నివేదికలో స్పష్టం చేసింది ది గార్డియన్. ఇరాన్ ఛాందసవాద ప్రభుత్వం చేస్తున్న కిరాతకాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ ఫోటోల్లో మహిళల శరీరంపై 10ల సంఖ్యలో రబ్బర్ బుల్లెట్ల గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దగ్గర నుంచి వీటిని ప్రయోగించినట్టుగా చెబుతున్నారు. 3 నెలల క్రితం అంటే సెప్టెంబర్ 13న ఇరాన్లో హిజాబ్ ధరించలేదన్న కారణంతో మెహ్సా అమిని అనే మహిళను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. తరువాత 3 రోజులకు అంటే సెప్టెంబర్ 16న పోలీసు కస్టడీలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అమిని మరణంతో ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఇరాన్ దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఉద్యమం నడిచింది. నాటి నుంచి నేటి వరకు హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్లోని ప్రతి నగరంలో హిజాబ్ చట్టానికి వ్యతిరేకంగా మహిళలు వీధుల్లోకి వస్తున్నారు. పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆడవాళ్లు ఆదిశక్తి అవతారాలు ఎత్తారు. ఇరాన్ ప్రభుత్వానికి మహిళలే ఇప్పుడు పెద్ద సమస్యగా మారారు. వారు హిజాబ్ ధరించడానికి ససేమిరా అంటున్నారు. జుట్టును కప్పి ఉంచడానికి నిరాకరిస్తున్నారు. మొదట్లో ఈ ప్రదర్శనలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొన్నారు. కానీ క్రమంగా పెద్ద సంఖ్యలో పురుషులు కూడా వారికి మద్దతిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నారు. చివరి శ్వాస వరకు హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని ఆందోళనకారులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనలు ఇప్పుడు ఇరాన్లోని మొత్తం 31 ప్రావిన్సుల్లోని 164 నగరాలకు విస్తరించాయి. హిజాబ్ వ్యతిరేక నిరసనల కారణంగా ఇరాన్లో ఇప్పటివరకు 100ల మంది మరణించారు. నిరసనల భయంతో వణికిపోతున్న ఇబ్రహీం రైసీ సర్కార్ ఆందోళనల్ని ఉక్కుపాదంతో అణిచివేయాలనుకుంటోంది. రాడికల్ ఇస్లామిక్ భావజాలంతో నిండా మునిగిన అక్కడ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసింది. ఇరాన్లో వివెత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న ఆ సమాచారం చాలా తక్కువగా బయటకు రావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ప్రజాగ్రహం ముందు ఏ ప్రభుత్వమైనా పాలకుడైనా తల వంచక తప్పదు. ఛాందసవాద ప్రభుత్వంలో సైతాన్లుగా మారిన సైనికుల ధారణాలు ఆగిపోవాలని, అక్కడి మహిళలకు న్యాయం జరగాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో కోరుకుంటోంది.